అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. సో ఏంటి అంటే ఐ సైట్ని ఫుడ్ ద్వారా ఏ విధంగా మనం కంట్రోల్ చేయవచ్చు, సో ఐ సైట్ అనేది ఎలా మెరుగుపరచుకోవచ్చు అనే దాని గురించి నేను మీకు ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా ఫుడ్ ఏమేమి తీసుకోవాలి, సో ఏ విధమైన డైట్ అనేది ఫాలో అవ్వాలి, దాని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అంతకంటే ముందు మీరు కనుక నా వీడియోస్ కనుక మొదటిసారిగా చూసినట్టయి ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో చేరిపోతుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐసైట్ ప్రాబ్లం అనేది మనము క్విక్గా మనము క్యూర్ చేసే ప్రాబ్లం మాత్రం కాదండి. సో మనం కాస్త కొన్ని డైట్ ఫాలో అవడం వల్ల, ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి మనము తీసుకోవడం వల్ల, ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి మనం అవాయిడ్ చేయడం వల్ల మనకు ఐసైట్ ఉన్న దానికంటే ఇంక్రీజ్ అవ్వకుండా సో కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంతేకాని ఇన్స్టెంట్గా మనము ఐసైట్ని క్యూర్ చేసేసుకోవచ్చు అనే ఫేక్ న్యూస్ మాత్రం నేను చెప్పనండి. సో క్యూర్ మాత్రం అవ్వదు, బట్ ఇంక్రీజ్ అవ్వకుండా మనము కాపాడుకోవచ్చు అనే దాని గురించే నేను చెప్తున్నాను. సో ఏ ఫుడ్ తినొచ్చు, ఏ ఫుడ్ తినకూడదు అనే దాని గురించి నేను చెప్తాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లోకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని మాత్రమే తినాలి. లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. మెయిన్లీ వచ్చేసి ఫిష్ తినాలండి. సో ఫిష్ ఎక్కువగా తింటూ ఉండాలి. వీక్లీ వన్స్ ట్వైస్ అయినా సరే కంపల్సరీ తినాలి. సో ఇన్ కేస్ తినని వాళ్ళు, వాళ్ళకంటూ ఒక డ్రింక్ని నేను ఈరోజు మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అన్నాను కదా. సో అవి ఏంటి అంటే ఎక్కువగా ఐసైట్ ఉన్న వాళ్ళు క్యారెట్స్, స్వీట్ పొటాటోస్ చాలా ఎక్కువ శాతం తినాలండి. సో స్వీట్ పొటాటోస్ వచ్చేసి ఐసైట్కి చాలా మంచి యూస్ఫుల్ అవుతుంది. ఇంకా క్యారెట్స్, క్యాంటలూప్స్, మ్యాంగోస్, ఇంకా ఆప్రికాట్స్ లాంటివి తింటూ ఉండాలి. సో వీటిలో బీటా క్యారటిన్స్ అనేవి, ఇంకా విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఐసైట్ విషయంకి చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా పాలు, పాలు వచ్చేసి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పాలు తాగకండి. తక్కువగా ఉన్న ఫ్యాట్ కంటెంట్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్న పాలని ఎంచుకొని తాగండి. ఇంకా వైట్ కలర్డ్ రైస్, వైట్ కలర్ బ్రెడ్, ఇంకా అదేవిధంగా పాస్తా. మీలో పాస్తా ఎంతమంది తింటున్నారు? సో ప్లీజ్ పాస్తా తినకండి. పాస్తా తినడం వల్ల కూడా ఐసైట్ విజన్ అనేది మీకు తక్కువ అవుతుంది. సో పాస్తా కూడా తినేవాళ్ళు ఉంటే అవాయిడ్ చేసుకోండి, మీ ఐసైట్ అనేది బాగుండాలి అనుకుంటే. అండ్ ఇంకా వచ్చేసి నెక్స్ట్ టాపింగ్స్ అంటారు కదా, సో జెల్లీస్ అలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి తీసుకోవద్దు. ఇంకా అదేవిధంగా మయోనీస్ అనేవి కూడా మనకి ఫుడ్ పైన మనము పెట్టేసుకుంటూ ఉంటాము, సో అవి కూడా తీసుకోకూడదండి. సో అవి తినడం వల్ల మనకు ఐసైట్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము డ్రింక్ విషయానికి వస్తే ఏంటి అంటే, సో అసలు ఈ డ్రింక్ ఏంటంటే, అంటే నేను ఛానల్ స్టార్టింగ్ క్రియేట్ చేసినప్పుడే ఈ యొక్క ఐసైట్ ఐ రెమెడీకి ఒక డ్రింక్ని నేను పోస్ట్ చేశానండి. బట్ మళ్ళీ ఇప్పుడు నేను దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక హాస్టల్లో ఉండే ఒక తమ్ముడు నన్ను రిక్వెస్ట్ చేశాడు, అక్క నాకు ఫిష్ కానీ ఇంకా ఇలాంటి ఫ్రూట్స్ కానీ నాకు అవైలబుల్ ఉండవు, కాబట్టి నేను ఇంకా వేరే ఏమన్నా టిప్ తోటి నేను నా యొక్క ఐసైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చా అనేసి అడిగారనమాట. సో దానికోసమని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ యొక్క వీడియోని. ఏంటి అంటే ఈ యొక్క డ్రింక్కి మనకు కావాల్సింది మిల్క్, ఫెనల్ సీడ్స్ అంటే సోంపు, ఇంకా స్ఫటిక బెల్లం, ఇంకా బాదం. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనకి ఈక్వల్ క్వాంటిటీస్లో కావాలి. సో సోంపు వచ్చేసి మనము డ్రై రోస్ట్ చేయాలి. సోంపు ఇంకా ఆల్మండ్స్ అనేవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఈ రెండు చల్లగా అయిన తర్వాత మాత్రమే స్ఫటిక బెల్లంని వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. సో బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక గ్లాస్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకున్నట్టయితే 1 మంత్
అంటే మీరు క్వాంటిటీ అనేది దాన్ని బట్టి ఒక 50 grams అయితే ఒక 1 month ఖచ్చితంగా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు స్టోర్ చేసుకున్నట్టు అయితే మనకి హాస్టల్స్లో ఏంటి పాలు ఖచ్చితంగా దొరుకుతాయి కాబట్టి, సో డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 1 spoon ఆ ఒక్క పౌడర్ని కనుక పాలల్లో వేసుకొని కలిపేసుకొని చక్కగా తాగేసినట్టు అయితే ఖచ్చితంగా ఐసైట్ అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుంది అన్నమాట. సో ఈ యొక్క టిప్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశాను, బట్ ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ యొక్క యూజెస్ కూడా మనం తెలుసుకుంటే ఇంకా మనకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఫెనల్ సీడ్స్ సోంపు యొక్క యూజెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో సోంపు యూజెస్ ఏంటి అంటే, సోంపు తినడం వల్ల మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. సో ఈ యొక్క సోంపు తినడం వల్ల శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్తో పాటు ఎన్నో విధాలైన పోషక విలువలు కూడా మనకి లభిస్తాయండి. ఈ సోంపులో వచ్చేసి జింక్, పొటాషియం, మ్యాగ్నీషియం, సెలీనియం, ఇంకా విటమిన్ సి కూడా మనకి ఇందులో ఉంటుంది. సో విటమిన్ సి వచ్చేసి మన ఐసైట్కి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా సోంపు వల్ల లాలాజలంలో ఉన్న నైట్రేట్ని 1% పెంచుతుంది అన్నమాట. అంతేకాదు మలమూత్ర నాళాల్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా కూడా ఈ యొక్క సోంపు తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి క్యూర్ అవుతాయి అన్నమాట. సోంపు తినడం వల్ల రక్తహీనత రాకుండా పనిచేస్తుంది. ఇంకా హిమోగ్లోబిన్ తయారవడానికి, ఇంకా హిస్టోడిన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావడానికి కూడా ఈ యొక్క సోంపు అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో సోంపు తినడం వల్ల బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కూడా చాలా చక్కగా సులభంగా బరువు తగ్గొచ్చు. ఇంకా అంతేకాకుండా ఫ్యాటీ యాసిడ్, మన ఒక బాడీలో ఉన్న ఫ్యాట్ని కూడా ఇది రెడ్యూస్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఈ యొక్క సోంపు తినడం వల్ల చాలా చక్కని రిజల్ట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇది రోగ నిరోధక శక్తి అనేది చాలా చక్కగా పెరుగుతుందండి. ఇంకా ఋతుక్రమంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఆడవాళ్ళకి ఇవి యొక్క సోంపు యూజ్ చేయడం వల్ల చాలా అంటే పీరియడ్స్ అనేవి చక్కగా ఉంటాయన్నమాట. కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి చక్కగా పనిచేస్తుంది. ఇంకా ఊపిరితిత్తులు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఒక సమస్య నుంచి క్యూర్ అవ్వచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా మన యొక్క కళ్ళకి చాలా మంచిదండి ఈ యొక్క సోంపు తినడం వల్ల. ఇప్పుడు ఆల్మండ్ గురించి కూడా తెలుసుకుందాము. సో ఆల్మండ్ అనేది చాలా బలమైన పోషకాహారం అండి. సో ప్రతిరోజు కనీసం 23 ఆల్మండ్స్ బాదం పప్పులని, కనీసం 23 బాదం పప్పులని తినేలా చూసుకోండి. సో 23 అంటే సో తినలేము అనుకున్న వాళ్ళు, సో దాన్ని మీరు ఎంత మేరకు అయితే తినగలరో అంతమేరకు తప్పకుండా మీరు ఆల్మండ్స్ అనేవి ప్రతిరోజు తీసుకోవడం వల్ల మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది. లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఇది బ్లడ్ ప్రెషర్ అనేది చక్కగా ఉంటుంది. ఇంకా పరగడపున ఈ యొక్క ఆల్మండ్స్ని తీసుకోవడం వల్ల న్యూట్రియన్స్ లెవెల్స్ అనేవి చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా మనకి మంచి రిజల్ట్ రావాలి అంటే నైట్ అంతా నానబెట్టిన ఆల్మండ్స్ని ఒక పొట్టు తీసేసి మరీ తిన్నట్టు అయ్యంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇంకా అంతేకాకుండా ఈ యొక్క స్ఫటిక బెల్లం గురించి ఏంటి అంటే, స్ఫటిక బెల్లం తినడం వల్ల ఏంటి అంటే మన యొక్క బాడీలో ఉన్న వేడిని అది మొత్తము తీసేస్తుంది అన్నమాట. కంటికి కూడా చాలా చల్లని ఫీల్ అనేది మనకి కలిగిస్తుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని పౌడర్ని చేసుకొని మనము ప్రతిరోజు ఉదయాన్నే పాలల్లో కలుపుకొని తిన్నట్టయి ఉంటే యొక్క కంటి చూపు అనేది చాలా చక్కగా ఉంటుంది, బ్రైట్గా కూడా ఉంటుంది. సో ఇంకా మీకు ఇంకా మంచి టిప్ చెప్పాలి అంటే ఏంటి అంటే, మనము డే అంతా వాక్ చేస్తామండి, సో నైట్ కూడా చాలా వరకు ఉన్న చేసే తప్పు ఏంటి అంటే టీవీ ఎక్కువ చూడటం, కంప్యూటర్స్ దగ్గర ఎక్కువగా చూడటం, ఇంకా ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయటం. సో ఫోన్స్ చూడొచ్చు, బట్ ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి. నైట్ టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు 9 కల్లా మీరు ఒక సెల్ ఫోన్స్ కానీ టీవీస్ కానీ కంప్యూటర్స్ కానీ అన్నీ స్టాప్ చేయండి. ప్రతి ఒక్కరూ కంటి నిండా నిద్రపోవడం వల్ల కూడా మన యొక్క ఆరోగ్యాన్ని ఇంకా మన కంటిని కూడా కంటి చూపిన కూడా పెరుగుచ్చుకోవచ్చు.
సో ఈ టిప్స్ అన్నీ కూడా చక్కగా ఫాలో అయితే మాత్రం మీ యొక్క హెల్త్ అనేది చాలా చక్కగా ఉంటుందని కోరుకుంటున్నాను. మరో వీడియోలో మరో కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.